ప్రేమ్ గారు అంటే చూడండి సింపుల్ చెప్తున్నాను ఇవాళ మీకు ఈ ప్రాంక్ అంటాం అంటే ఈ ప్రాంక్ అనేది ఏంటంటే మీకు సరదాగా ఒకళ్ళని మోసం చేయడం అంటే ఫ్రెండ్స్ మధ్య ఎక్కువ ఈ ప్రాంక్స్ అనేవి ఉంటాయి ఇవాళ మీరు టిక్ టాక్ అంటారు అలాగే ఈ మామూలుగా ఈ ఫన్నీ వీడియోస్ ఉంటారు ఇక్కడ అంతా జరిగేవి ప్రాంక్సే ఎన్ని విధాల ప్రాంక్స్ చేస్తూ ఉంటారంటే ఇవాళ యంగ్స్టర్స్కి ఇది చాలా పెద్ద సరదా ఎలా ఇంకొకడిని మనము సరదాగా బోల్తా కొట్టించవచ్చు ఏ మార్చవచ్చు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు సరిగ్గా ఒక యువకుడికి ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది అతని పేరు నేను చెప్పడం లేదండి ఇతను ఏంటంటే ప్రాంక్ పేమెంట్ ఈ ప్రాంక్ పేమెంట్ని మీరు గూగుల్ కొట్టండి మీకు చాలా విషయాలు బయటపడతాయి ఫ్రెండ్స్ ముందర నా దగ్గర చూడు పది లక్షల రూపాయలు ఉన్నాయి అని ఫోన్లో చూపించడం చూడు నేను పలానా వాడికి నాలుగు లక్షలు పేమెంట్ చేశాను అంటే నేను ఇంత రిచ్గా ఉన్నాను చూడు ఎంత రిచ్గా ఉన్నాను అరే నీ దగ్గర ఇంత డబ్బులు ఎలా ఉన్నాయి చూడు నా ఫోన్ చూడు నా ఫోన్లో ఇంత డబ్బు ఉంది చూపించుకోవడానికి సో ఇలాగే ఈ ప్రాంక్ అనబడే ఒక యాప్ని అంటే ప్రాంక్ పేటిఎం అంటారు ఈ ప్రాంక్ పేటిఎం యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీ ఫోన్లలో మీరు ఇలాగ ప్రాంక్ పేమెంట్స్ అనేవి చెయ్యొచ్చు సో మీరు ఒక చాట్ బండి దగ్గరికి వెళ్ళారు చాట్ తిన్నారు నేరుగా ఆ క్యూఆర్ కోడ్ దగ్గర మీరు ఫోన్ పెడతారు స్కాన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ యాప్ ద్వారా మీకు స్కాన్ అవుతుంది మీరు అమౌంట్ కూడా కొడతారు తరువాత మీరు బటన్ కొడితే సక్సెస్ అని కూడా వస్తుంది సో మీరు ఆ చాట్ బండి అబ్బాయికి చూపిస్తారు చూస్తాడు ఓకే అంటాడు మీరు వెళ్ళిపోతారు కానీ పేమెంట్ జరిగి ఉండదు సో ఇలాగ కిరాణా దుకాణానికి వెళ్తారు మీకు ఒక వంద రూపాయలు సరుకు కొంటారు పేమెంట్ ఎంటర్ చేస్తారు చూపిస్తారు సక్సెస్ అని ఉంటుంది వెళ్ళిపోండి అంటాడు మీరు వచ్చేస్తారు కానీ అతనికి పేమెంట్ అనేది జరిగి ఉండదు ఇవాళ ఇండియా అంతా కూడా ఇలాగ ప్రాంక్ పేమెంట్స్ ప్రాంక్ పేటిఎం అంటున్నారు దీన్ని ఈ విధంగా జీపే ఉంటుంది అందులో అంటే జీపే అంటే గూగుల్ పే గూగుల్ పే ఉంటుంది ఫోన్పే ఉంటుంది పేటిఎం ఉంటుంది మీకు అలాగే రూపే ఉంటుంది ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ కూడా మీరు ఆ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ మీ ఫోన్లో ఇది ఉందంటే మీరు ఎంతమందినైనా కూడా మోసం చేయొచ్చు మరి ఇలాగ మోసాలు జరుగుతూ ఉంటే అంటే మీకు వెరిఫికేషన్ లేదు కదండి అక్కడ సక్సెస్ అని వస్తుంది చూస్తారు కరెక్ట్గానే కదా జరిగింది అనుకొని మీరు వెళ్ళిపోతారు మరి ఇప్పుడు చూడండి ఆ హెరిటేజ్ ఫ్రెష్ క్యాషియర్ ఏం చేశాడు ట్రాన్సాక్షన్ ఐడి కూడా రాసుకున్నాడు ట్రాన్సాక్షన్ ఐడి కూడా అందులో వస్తుంది సో చూసుకొని వెళ్ళిపోండి అన్నాడు సరుకులు ఇచ్చేశాడు తర్వాత తేలింది ఏంటంటే అకౌంట్లో డబ్బులు రావడం లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కిరాణా దుకాణం ఉందనుకోండి ఆ ఓనర్ ఉంటాడు ఓనరు వేరే కూడా ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇక్కడ పని వాళ్ళు ఉంటారు సో వీళ్ళు సరిగ్గా చూసి ఆ సక్సెస్ అయిపోయిందని సరుకులు ఇచ్చేస్తారు పేమెంట్ అంటే ఓనర్కి కదా వెళతుంది కాబట్టి ఓనర్ చూసుకుంటాడులే అని చెప్పి ఈ కిరాణా దుకాణంలో ఉండే కుర్రవాడు అనుకుంటాడు కానీ అక్కడ పేమెంట్ జరిగి ఉంటుంది ఇక్కడ సరుకులు వెళ్ళిపోతూ ఉంటాయి ఫైనల్గా చూస్తే ఇవన్నీ కూడా ప్రాంక్ పేమెంట్సే జరిగాయి ఇంత పెద్ద ఫ్రాడ్ నా దగ్గర జరిగిందని తరువాత సాయంత్రమే మీకు ఆ ఓనర్కి తెలుస్తుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటండి అంటే సింపుల్ అండి మీరు ఏ ఫోన్ నంబర్ అయితే ఇస్తారో ఆ క్యూఆర్ కోడ్ ఇస్తారో ఆ ఫోన్ మీ దగ్గర ఉండాలి ఫోన్ నంబర్ మీ దగ్గరే ఉండాలి ఫైనల్గా వాళ్ళు చాట్ తిన్నారు లేదా సరుకులు కొన్నారు టీ తాగారు హోటల్కి వెళ్ళి భోజనం చేశారు ఏం చేసినా కూడా ఆ క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ మీ ఫోన్లో మీ అకౌంట్లోకి వచ్చి ఉండాలి చూసిన తరువాతే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తరువాతే మీరు వాళ్ళని పంపాలి సరుకులు ఇవ్వాలా మీ పేమెంట్ అయిన తరువాతే వాళ్ళని పంపాలి ఇలా దూరం నుంచి చూసేసి సక్సెస్ అని కనిపించింది కాబట్టి ఇలా ఇలా స్టైల్గా అంటారు వాడు వెళ్ళిపోతాడు ఇవాళ యంగ్స్టర్స్ ఇలాగా ఈ ప్రాంక్ పేటిఎంని పెట్టుకొని ఎంతమందిని ఎన్ని విధాలుగా మోసాలు చేస్తున్నారు అంటే మొన్న మొన్న ఆల్మండ్ హౌస్లో మీకు హిమాయత్ నగర్లో ఉండే ఆల్మండ్ హౌస్లో కూడా ఇదే జరిగింది సరే వీళ్ళు పెద్ద పెద్ద సంస్థలు కాబట్టి ఓ పదివేల పదిహేను వేలు అంటే వాళ్ళకి ఏం కాదండి మీలాంటి నా వాళ్ళం వాళ్ళ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకరోజు పోయిందంటే చాలా పెద్ద నష్టం కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇన్ని ఫ్రాడ్లు అంటే మీకు డిజిటల్ టెక్నాలజీ వచ్చాక మన జీవితాలు చాలా సులభతరం అయిపోయింది సింప్లిఫై అయిపోయింది హాయిగా ఉన్నాం మనం అనుకుంటున్నాము కానీ ఎప్పుడైతే ఒక దగ్గర మేలు జరుగుతుందో అదే వస్తువు వల్ల అదే టెక్నాలజీ వల్ల చాలా ఎక్కువ కీడు కూడా జరుగుతుంది యూపీఐ అనేది ఒక అద్భుతమైన ఒక సిస్టమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్లో ఒక అద్భుతాన్ని వీడు సృష్టించారు కానీ ఇదే యూపీఐ పేరు పెట్టుకొని ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు వీడు ఎందుకు ఇలాంటి ఒక ప్రాంక్ పేటిఎంని తయారు చేయాలి ఇవాళ ఇది ఉట్టి సరదాగా చేశాను మోసాలు చేయగలను నువ్వు ఎందుకు చెప్పాలి కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి వాటిని ఇమీడియట్గా బ్యాన్ చేయాలి చేయడం లేదు ఇది ఆట కోసమే కదా సరదా కోసమే ఇది పేమెంట్లు చేయడం ఆట అండి మీరు శుభ్రంగా చాట్ తింటారు వంద రూపాయలు మీ స్నేహితులతో తినేసి ఇలాంటి ఒక ప్రాంక్ పేమెంట్ చేసి మీరు వెళ్ళిపోతారు మరి ఆ పిల్లవాడు ఏమైపోతాడు ఆ చాట్ బండి యజమాని ఏమైపోతాడు సో ఇదంతా ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి ఈ అవేర్నెస్ కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నా మనము నీతి నిజాయితం బతికే వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదండి ఎవరైతే మోసం చేయాలనుకున్నారో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా ఇది మాత్రం మీరు బాగా తెలుసుకోండి కాబట్టి యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు పేమెంట్ మీరు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఈ సమస్యలంతా ఇవాళ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇలా ఏమారిపోకండి ఏమారిపోతే మాత్రం తర్వాత ఎంత బాధపడి కూడా ఉపయోగం లేదు మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి మళ్ళీ ఆ కేసులు పెట్టాలి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇదంతా మనకు అవసరమా మీ యొక్క అకౌంట్ లోకి డబ్బులు వస్తేనే అది నిజం అనేది తెలుసుకోండి కాబట్టి ఈ విషయంగా ఇలాగ యూపీఐ పేమెంట్లు జరుగుతున్న ఈ ఫ్రాడ్ల విషయంగా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్